नाजरीन आदाब, अवाम उर्दू न्यूज़ बुलेटिन में आप तमाम का इस्तकबाल है। तीसरे मरहले इलेक्शन इंतखाबात में मुंतखब 9 सरपंच और वार्ड मेंबर्स को रिटर्निंग ऑफिसर ने हलफ दिलाया। तारुण मरहले के ग्राम पंचायत के सरपंच और वार्ड मेंबर्स अहद लेते हुए कहा कि आपसी तालमेल से काम करते हुए अवाम के मसाइल और गाँव के मसाइल को फिलफौर हल करने की कोशिश करेंगे। इस मौके पर ग्राम पंचायत की कसीर तादाद मौजूद थी, बाद अदा उनकी शाल व गुलपोशी की गयी। సభ్యునిగా సభ్యునిగా చేతిలో పెట్టండి. ఎన్నికైనందున ఎన్నికైనందున శాసనము శాసనము ద్వారా ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం విధేయత విధేయత చూపుతానని చూపుతానని భారతదేశ భారతదేశ సార్వభౌమిక అధికారాన్ని సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను సమగ్రతను కాపాడతానని కాపాడతాను చేకూరుస్తానని చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. అందరికి నమస్కారం పెట్టి మీ మీ సీట్లలో ప్రపంచగా ఎన్నికంటే అందుకు మా శ్రీ విఠల్ రెడ్డి గారి సహకారం కూడా మాకు చాలా ఉంది. ఎందుకంటే ఆయన అన్ని వేళ్ళ మాకు సహకారం అందించారు. ఏ విధంగా అయినా మనకు మన గ్రామాభివృద్ధి కోసం ఆయన సహకారం చేయడానికి మనకు అందుబాటులోనే ఉంటాడు. ఆ విషయం మనకు తెలిసిన, ఎందుకంటే ఆయన ఇంతకుముందు మనము ఏ పదవిలో లేకపోయినా మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించండు. అదేవిధంగా ఈరోజు నా భర్త అయిన శ్రీనివాస్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుకోవడం వల్ల అది తప్పుగా భావించవద్దు. ఎందుకంటే ఆయన ఏ పదవిలో లేకపోయినా కూడా మనకు కావాల్సిన అన్ని సహకారాలు మనకు అందించారు. అదేవిధంగా మీరు ఆయన మీద నమ్మకం ఉంచి ఈరోజు ఎన్నిక చేసినందుకు మీకు ఎల్లవేళ కృషి చేస్తాడు. మనకు పైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అది మాత్రమే కాకుండా విఠలరెడ్డి సార్ గారు మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి మనకు ఏ సహకారం అయినా అందించడానికైనా కృషి చేస్తారు. మా పైన నమ్మకం ఉంచినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు. निर्मल जिले सदर बीजेपी पी रामा देवी ने अपने रिहायशी मकान भैंसा में भैंसा डिवीजन के नव मुंतखबा सरपंच और वार्ड मेंबर्स को तैनात पेश करते हुए उनकी शाल व गुलपोशी की और उन्हें हिदायत की कि अवाम जिस भरोसे से आप लोगों को वोट दिया है उसी तरह से आपकी आपको भी उनके भरोसे पर पूरा उतरना चाहिए। इस मौके पर बालाई सूत्रा अखिलेती टाउन सदर बीजेपी रजी व दीगर कायदीन मौजूद थे। మన నియోజకవర్గం నుండి దాదాపు 12 నుండి 15 మంది సర్పంచులు, అదేవిధంగా 5 ఉప సర్పంచులు, చాలామంది మెంబర్లు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేసినటువంటి జనరల్గా గెలిచినటువంటి వాళ్ళు చాలామంది ఇవాళ గెలవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇన్ని స్కీమ్స్లు ఉన్నప్పటికీ ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా డబ్బుగా మళ్ళీ సర్పంచ్కి పోటీ చేసే విధంగా వాళ్ళు పనిచేయాలని చెప్పి నేను కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటున్నాను. अवाम उर्दू न्यूज बुलेटिन यही खत्म होता है। कल फिर मिलेंगे इसी वक्त। अशफाक अहमद को इजाजत दीजिए।